వెజ్ డ్రమ్స్టిక్ సూప్. వావ్, సో డ్రమ్స్టిక్స్ అంటే మనం మునక్కాయల సాంబార్ కానీ లేకపోతే రసం కానీ ఫ్రై కానీ చేసుకుంటూ ఉంటాం, బట్ సూప్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా మునక్కాడలు ఉడికించి తీసుకొచ్చేసాం. బంగాళాదుంప యూజ్ చేస్తున్నాం, సో కన్సిస్టెన్సీ కోసమే కదా బంగాళాదుంప. సో ఆ సూప్ కన్సిస్టెన్సీ రావాలి అని చెప్పి. అండ్ వెజ్ స్టాక్ అది? అవును, మునక్కాడలు బాయిల్ చేసిన వాటర్ ఇది. వావ్, సో పర్ఫెక్ట్లీ. ఆ ఫ్లేవర్ అనేది చాలా ఇష్టం అందరికి, మునక్కాడల ఫ్లేవర్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం మరి. యా, స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఓకే, ముందుగా బటర్. యూజువల్గా సూప్స్ అన్ని మనం బట్టర్తోనే ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా. పర్ఫెక్ట్. సో నెక్స్ట్, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు. టమాటో ముక్కలు. ఓకే, ఆ తర్వాత కాలీఫ్లవర్. సో యూజువల్గా సూప్స్ చాలామంది చేసుకుంటుంటారు ఇంట్లో, బట్ బెస్ట్ టైం ఏది కన్స్యూమ్ చేసుకోవడానికి? సో బెస్ట్ టైం మనము వెజీస్ ఎవ్రీథింగ్ కూడా, లైక్ ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ బ్లెండ్ చేసేస్తామన్నమాట. బ్లెండ్ కాకుండా అలాగే పీసెస్ లాగా ఉండి ఎక్కువగా ఉంటే కనుక మనం మీల్ రిప్లేస్మెంట్ లాగా యూజ్ చేయొచ్చు. ముఖ్యంగా నైట్ టైంలో మనకు ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవాలి కాబట్టి ఆ టైంలో స్టఫ్డ్ ఉన్న సూప్ వచ్చేసి మీల్ రిప్లేస్మెంట్ లాగా చేయొచ్చు. ఇప్పుడు మనం చూపిస్తున్న సూప్ అయితే మీల్ కన్నా ముందు ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్. ఆ తర్వాత ఆలు. సో ఆలు మనం ఆల్రెడీ బాయిల్ చేసాము. పర్ఫెక్ట్. ఓకే, ఆ తర్వాత మునక్కాడలు కూడా, ఇవి కూడా మనం బాయిల్ చేసాము. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం దాన్ని మిక్సీ పట్టేయాలి. లైట్గా కొన్ని వాటర్ కూడా వేసేసుకున్నాం. ఓకే, సో మిక్సీ కూడా పట్టేసాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వెజ్ స్టాక్ ఇందులో వేసి కొంచెం మిక్స్ చేసి స్ట్రెయిన్ చేసేద్దాం. ఓకే, సో కొంచెం వేడిగా ఉండుంటుంది. యా, సో దీన్ని మనం స్ట్రెయిన్ చేసేద్దాం. సో పర్ఫెక్ట్గా ఉంది, కాస్త బాయిల్ అవనిద్దాం. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్? పెప్పర్, ఇంకా సాల్ట్ వేసేద్దాం. పర్ఫెక్ట్. సో కొంచెం పెప్పర్, అలాగే కొంచెం ఉప్పు కూడా. ఓకే పల్లవి, సో చక్కగా మరిగిపోయింది సూప్, ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం.
ఓకే లాస్ట్ ఇయర్ సూప్ రెడీ అయిపోయింది. వెజ్ డ్రమ్ స్టిక్ సూప్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. వెజ్ డ్రమ్ స్టిక్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: మునక్కాడలు 2 కప్పులు, ఉల్లిపాయ 1, బంగాళాదుంప ముక్కలు 1/2 కప్పు, టొమాటో 1, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, క్యాలీఫ్లవర్ 1/2 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు. వెజ్ డ్రమ్ స్టిక్ సూప్ తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్ లో వెన్న వేసి ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కాలీఫ్లవర్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, ఉడికించిన మునక్కాడలు వేసి వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. దీనిలో వెజ్ స్టాక్ వేసి బాగా కలిపి వడగట్టి ప్యాన్ లో తీసుకోవాలి. తర్వాత మిరియాల పొడి, ఉప్పు వేసి మరగనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ వెజ్ డ్రమ్ స్టిక్ సూప్ రెడీ.